కుంభకర్ణుడండి. ఇక్కడ చూసుకుంటే కుంభకర్ణుడు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో చూడవలసిన టెంపుల్ శ్రీ రామనారాయణ టెంపుల్. మేము ముఖద్వారం నుంచి టెంపుల్కి చేరుకుంటున్నాము. టెంపుల్కి చేరుకోగానే మనకి బైక్స్ కోసం మినిమం అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా బైక్స్ కార్స్ పార్కింగ్ కోసం చాలా పెద్దగా ఏర్పాటు చేశారు. మేము టికెట్స్ తీసుకుని లోన్కి వెళ్తున్నాం. మేము ఇప్పుడే గేట్ దగ్గర టికెట్స్ అయితే చూపించుకొని లోన్కి వచ్చాం. లోన్కి వచ్చిన వెంటనే మనకి వినాయకుడి గుడి అయితే కనిపిస్తుంది. ఆ గుడిని మనం చూసుకొని అయితే ముందుకు వెళ్దాం. ఇప్పుడే వినాయకుడి గుడి మనం చూసుకొని దాని బ్యాక్ సైడ్ శివపార్వతుల విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ విగ్రహాలను అయితే ఒకసారి మనం లోన్కి వెళ్ళి చూద్దాం. సీనియర్ సిటిజన్స్కి హ్యాండిక్యాపర్స్కి అయితే మనకి ఈ బ్యాటరీ వెహికల్ అయితే ఉంటుంది. దీని మీద నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ నాగకుమార్. ఈరోజు నేనైతే న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చాను. విజయనగరంలో ఉన్న రామనారాయణ టెంపుల్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను రామనారాయణ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. విశాఖ విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ మనకి 6 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ టెంపుల్ అనేది దివంగత రామనారాయణ నరసింహమూర్తి గారు అయితే దీన్ని స్థాపించడం జరిగింది. సో ఈ వీడియో చాలా యూట్యూబ్లో అయితే ఉన్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయండి, నచ్చితే వీడియో చూడండి. ఈ వీడియో ఈ టెంపుల్కి నేను రావడం ఇదే మొదటిసారి. సో నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయాలనుకొని ఈ బ్లాగ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూడలేని వాళ్ళు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వల్ల ఈ టెంపుల్కి రాలేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కొంచెం అయినా రీచ్ అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. డైరెక్ట్గా మనం అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వినాయకుడి గుడి నుండి టెంపుల్కి వెళ్ళే మార్గం ఉంటుంది. ఆ మార్గం నుండి వెళ్ళిన వెంటనే మనకి ఆలయం స్థాపించిన వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనకి టెంపుల్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉంటుంది. ఆ స్టెప్స్ తీసుకొని మనమైతే మీదకు వెళ్ళాలి. మనం ఎప్పుడైతే స్టెప్స్ తీసుకొని మీదకు వెళ్తామో మనకి వెంటనే ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది. ఆ విగ్రహం మనం చూసుకొని రెండు వైపులా మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. మనమైతే ఎడమ చేతి వైపు స్టెప్స్ తీసుకొని మీదకైతే వెళ్ళాలి. నేను విజయనగరంలో శ్రీ రామనారాయణ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. సమయం అయితే మనకి ఇప్పుడు కరెక్ట్గా 5:40 అయితే అయింది. ఇంకా మనం లోన్కి అయితే వెళ్దాం. ఆల్రెడీ లైట్లు అయితే ఆన్ చేసేసారు. ఒకసారి లోన్కి అయితే వెళ్దాం. ఫుల్గా లైట్లు ఆన్ చేసిన తర్వాత అయితే ఇంకా ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఒకసారి చూడాలి. మనకి ఈ టెంపుల్ వచ్చి కరెక్ట్గా 15 ఎకరాల్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. మనకి ఇంకా ఫుల్గా లైట్స్ అయితే ఆన్ చేయలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి సరస్వతి విగ్రహం అనేది కనిపిస్తుంది. దగ్గరగా ఇది ఒక 16 అడుగులు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒక ఆంజనేయ స్వామి చూసుకోండి, చాలా బాగా కనిపిస్తున్నారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ మనం స్టెప్స్ తీసుకుని మీదకి వచ్చినట్టునే విష్ణు ఆలయం అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే విష్ణు ఆలయంలోకి అయితే ఇప్పుడు వెళ్దాం. మనం విష్ణుమూర్తిని మనం చూసుకుంటే అలంకరణ అయితే చాలా బాగా చేశారు. ఈ నైట్ టైంలో లైట్లతో దాంతో విష్ణుమూర్తి మనకి చాలా అందంగా అయితే కనిపిస్తున్నారు. ఒకసారి మీరు దగ్గర నుంచి అయితే చూడండి. ఇప్పుడే మేము విష్ణు దేవుణ్ణి దర్శనం చేసుకొని లోనకైతే ఇంకా వెళ్దాం. ఈ లోన మనకి రామాయణంకి సంబంధించిన విగ్రహాలు అవి ఉంటాయి. ఒకసారి లోనకి వెళ్దాం. ఎంట్రన్సే మనకి విష్ణుమూర్తి అయితే ఉంది. తర్వాత బ్రహ్మగారు అయితే ఉన్నారు.
విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా, ఇలాంటి దగ్గరికి ఫ్యామిలీతో పాటు పిల్లలు అందరూ వస్తే చాలా బాగుంటుంది. పిల్లలకైతే రామాయణం గురించి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇక్కడ ఈ విగ్రహాలతో పాటు కిందనైతే మనకి వాటి యొక్క స్టోరీస్ సంబంధించినైతే కిందనైతే మనకి చూడటం అయితే ఉన్నాయి. అది చూసుకుంటే మనం చదువుకోవచ్చు స్టోరీని. ఇంకా అలా ముందుకైతే వెళ్దాం, ఫ్యామిలీతో కూడా ఇక్కడికి రావచ్చు. చాలామంది సందర్శించవలసిన స్థలం ఇది, దీన్ని అయితే కంపల్సరిగా మీరు విజిట్ చేయవలసిందే. మన శోకనకి దుక్కు పోసేయడం తనేమో ఏడ్చుకుంటూ రావణాసు దగ్గరికి వెళ్ళడం, ఈ సీన్ అయితే ఈ సీన్ సినిమాలో అయితే చాలా బాగుంటుంది. అందువల్ల నేను ఇది వీడియో చేస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే జింక ఉంది కదండి, మన సీతాదేవి రాముడికి జింకను చూసి దాన్ని తెమ్మని అడిగినప్పుడు రాముడిని పంపిస్తుంది కదండి, ఆ సన్నివేశం అయితే ఇది. ఒకసారి చూడండి మీరు. ఇంకా ఆల్మోస్ట్ మనం మొత్తం అంతా చూసుకొని చూడవరకు వస్తాం. రెండో కర్వ్ అయితే ఉంది, మొదటి కర్వ్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. ఒకసారి చూడండి అక్కడ నుంచి చూసుకుంటే ఇవన్నీ విగ్రహాలే మనకి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మేము ఫస్ట్ కర్వ్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. ఇక్కడ వరకు వచ్చాం, నెక్స్ట్ ఇంకా మనం సెకండ్ కర్వ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ జగత్తు ఉన్నాళ్ళు ఎప్పుడో నాశనం అయిపోతుంది, ఇంకా ఏమి ఇంత విగ్రహం ఏమి అవ్వదు. ఇప్పుడు జరిగే నా మైక్ సరిగ్గా పనిచేయకపోవడంతో నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. ఈ హనుమాన్ విగ్రహం మనకి 60 feet హైట్లో ఉంటుంది. ఇక్కడ లేజర్ షో 6:30 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ మనకి ధనుసు ఆకారంలో ఉంటుంది. ఏరియల్ వ్యూలో చూస్తే మనకి ఈ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ యొక్క మోటో వచ్చేసి ధనుసు యొక్క శక్తి గురించి శ్రీరాముని యొక్క విశిష్టతను తెలుపుతుంది. మనమైతే ఇప్పుడే సెకండ్ కరువు దగ్గరికి వచ్చాము, ఇక్కడ నుంచి విగ్రహాలు అయితే అయితే చూడాలి. మ్యాక్సిమం మీకు ఈ వీడియో నేను షార్ట్గా చేయాలనే చూస్తున్నాను. ఎక్కువ అయితే మళ్ళీ చూడడానికి మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇది నేను ఇందులో చూపించిన దానికంటే కళ్ళుతో చూస్తే ఇంకా చాలా బాగుంది. అసలు నేను దీని గురించి ఇందులో చెప్పినా కానీ చాలా తక్కువ. అది మీరు కన్ఫామ్గా ఇక్కడికి విజిట్ చేయవలసిందే. చాలా బాగుంది, ఎంత బాగా పెయింట్ చేశారంటే విగ్రహాన్ని కూడా డిజైనింగ్ అనేది చాలా బాగా చేశారు. కిందన స్టోరీ అది మనకి అర్థమయ్యే రీతిలోనే దీన్ని రాయడం పక్కనే వెంటనే మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఉంది. తప్పకుండా విజిట్ చేయాలి. చిన్నపిల్లలకైతే చెప్తున్నారు కదండి చాలా బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలకైతే ఇది చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, నిజంగా చెప్తున్నారు. చూడలేని వాళ్ళైతే తప్పనిసరిగా విజిట్ చేయాలండి. ఇక్కడ చూసుకుంటే మన రావణాసుడు వచ్చి సీతాదేవిని అపహరించినప్పుడు సన్నివేశం అనమాట ఇది. ఇది చూడండి, ఇదైతే పిల్లలకి చాలా ఇష్టంగా చూస్తారు సినిమాల్లో. ఆంజనేయ స్వామి వచ్చి తన తోటతోనే సింహాసనం తయారు చేసుకుని కూర్చోవడం, ఇదైతే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా సినిమాల్లో అయితే చూస్తారు. మనకి కూడా చాలా నచ్చుతుంది ఈ సన్నివేశం అనేది. ఆంజనేయ స్వామి వెళ్ళి రావణుల అంకని దహనం చేయడం, అక్కడికి వెళ్ళి అతను చేసే అల్లర్లు ఇవన్నీ చాలా బాగుంటుంది. చెప్పాను కదండి నేను లంకని దహనం చేయడం. ఇంక ఇక్కడైతే ఎంత బాగుందనిపించింది, చాలా బాగుంది. చాలా ఈజీగా అయితే మనకి రాముడి యొక్క రామాయణం మనకు అర్థమయ్యే రీతిలో అయితే ఇది చేయడం జరిగింది. ఇక్కడ చూడండి లంకకి ఈ రాళ్ళు అవి బ్రిడ్జ్ తయారు చేస్తారు కదా లంకకి సీత గురించి వెళ్ళినప్పుడు, ఆ సన్నివేశాన్ని కూడా ఇక్కడ ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. చాలా వరకు పిల్లలైతే వచ్చారండి, పిల్లలకి అందరికీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కుంభకర్ణుడు అండి, ఇక్కడ చూసుకుంటే కుంభకర్ణుడు, అతన్ని లేపడానికి వాళ్ళందరూ చేసే ప్రయత్నాలు అన్నమాట ఇది. చివరికి కుంభకర్ణుడు అయితే లేవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే రామ లక్ష్మణులు రావణాసుడితో యుద్ధం చేసిన
సన్నివేశం ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. రావణాసుడు ఒక పట్టుకొని ఆ చేతులు ఆ మొత్తం డిజైన్ చేస్తే అది చాలా బాగుంది. ఎవరు చేశారు కానీ పెయింటింగ్ డిజైనింగ్ ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. మనకి ఇక్కడ ఎవరు చేశారో దాని పెయింటింగ్ సంబంధించిన వాళ్ళ నేమ్స్ అయితే ఏమీ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక ఆల్మోస్ట్ మనం అయితే సెకండ్ కార్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఇచ్చిన అతని యొక్క విగ్రహం అయితే ఉంది. మనకి నారాయణ నరసింహమూర్తి కింద నేను పేరు రావుగా చెప్తే చూపించండి. ఉండే వచ్చి నారాయణ నరసింహమూర్తి ఈ టెంపుల్ని అయితే ఇతను స్థాపించడం జరిగింది. దీన్ని మనకి 2004లోని శ్రీరామనవమి రోజు ఈ టెంపుల్ని స్థాపించడం అయితే జరిగిందనమాట. ఇది మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి 54 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ మనకి విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 6 కిలోమీటర్సే ఉన్నాయి. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది చాలా బాగుంది. ఇంకా బయట కూడా నేను వీడియో మీకు చూపిస్తాను. దీని తర్వాత లేదర్ షో ఉంది అది మీకు చూపిస్తాను. ఇంకా మేమైతే బయటికి వచ్చేస్తామండి. బయటకు వచ్చిన తర్వాత మనకి రాములవార్ టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి రాములవార్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. చాలామంది అయితే మనకి చాలామంది అయితే వచ్చారు. ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. లేజర్ షో అయితే ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. మేము చూసుకొని మనం రాములవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. రాములవారిని చూసుకుందాం ఒకసారి. రాములవారిని ఇంకా క్లియర్గా దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఇది మనకి కనిపిస్తుంది కదండి, ఈ విష్ణు చక్రం లాగా. దీని కిందనే గోశాల అనమాట. చూడండి ఒకసారి గోవులు మనకి కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా ఈ టెంపుల్ యొక్క ప్రాంగణం అనమాట. నేను రావడమే పైకి వచ్చాను. కొద్దిగా లైట్ ఫీల్ అయిపోవడం వల్ల ఆ కింద ఉన్న గార్డెన్ అది మీకు చూపించలేదు. గార్డెన్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంకా ఇదే మనకి ఇలాగుంటే లేజర్ షో ఎంత బాగుంటుందో అది కూడా చూద్దాం. అది కూడా ఇప్పుడే మేము మీద నుంచి అయితే కిందకు వచ్చాం. మేము ఇదైతే మనకి ఈ దేవుని యొక్క భోజనశాల అనమాట. ఈ కిందన ప్రజెంట్ మరి నైట్ అయిపోయింది కదా, భోజనశాల అయితే తీయలేదు. మార్నింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో అయితే భోజనశాల మనకి ఉంటుంది. ఇంకా పక్కనే చూసుకుంటే మనకి సరస్వతీదేవి విగ్రహం అయితే ఉంది వాటర్ ఫౌంటైన్తో. మళ్ళీ లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది. సో సరస్వతీదేవి విగ్రహం దగ్గర వాటర్ అయితే ఆగిపోయింది. అది నేను మీకు చూపించలేకపోతున్నాను. దేవుడికి సంబంధించినవి అయితే కొనుక్కోవడానికి అయితే మొత్తం అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి కొనుక్కోవడానికి. ఇక్కడ మనకి చిన్న షాపింగ్ అయితే ఉంది. మీరు దర్శనం అయిపోయాక ఇక్కడికి వచ్చి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విగ్రహాలు చిన్న చిన్న బొమ్మలు దేవుడివి అన్నీ ఉన్నాయి. ఇంకా లోన మేము దర్శనం లేజర్ షో చూడడం అన్నీ బాగానే జరిగింది. విగ్రహాలు అవి చాలా బాగున్నాయి. ఎవరైనా రాలేని వాళ్ళు ఉంటే తప్పకుండా రండి. నేను మొదటి నుండి ఇప్పటి వరకు అదే చెప్తున్నాను. సో అది మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా మనం తర్వాత కొత్త వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. హనుమాన్ యొక్క ఫుల్ లెదర్ షో కోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి వీడియో చూడండి.